వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కోవాక్సిన్ ఫార్ములాను మరికొన్ని సంస్థలకు ఇచ్చే యోచనలో ఉంది. దీనిపై త్వరలో ప్రకటన చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈ అంశంపై భారత్ బయోటెక్ కేంద్ర ప్రభుత్వం ఇతర సంస్థల్లోకి కోవాక్సిన్ ఉత్పత్తికి భారత్ బయోటెక్ స్వాగతించిందని తెలిపింది. BSL-3 స్థాయి ల్యాబ్ల ద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు నీతి ఆయోగ్ సభ్యులు వికే పాల్. ఉత్పత్తికి ఆసక్తి గల కంపెనీలను ఇప్పటికే ఆహ్వానించామని, వ్యాక్సిన్ల లభ్యత పెంచేందుకు విదేశీ కంపెనీలను సంప్రదించినట్లు తెలిపారు ఆయన. భారత కంపెనీల ద్వారా తమ వ్యాక్సిన్ల ఉత్పత్తికి జాన్సన్ అండ్ జాన్సన్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు వికే పాల్. ఫైజర్ మోడర్నా జాన్సన్ అండ్ జాన్సన్ తో పాటు ఇతర కంపెనీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలిపారు. ఏ విదేశీ వ్యాక్సిన్లకు దిగుమతి లైసెన్స్ పెండింగ్ లో లేదని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, మాధవి, దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకి కొత్త కేసులు అలాగే మరణాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియని అత్యంత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని సర్వత్రా గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ల ప్రొడక్షన్ రేటు మాత్రం భారతదేశ అవసరాలకు తగినట్టుగా లేదు కాబట్టి విదేశీ వ్యాక్సిన్ని దిగుమతి చేసుకోవడం లేదా దేశీయంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లని ఈ ఉత్పత్తి కర్మాగారాల ద్వారా ఎక్కువ ప్రొడక్షన్ తీసుకురావడానికి ఉన్న ప్రక్రియని ఏ రకంగా కేంద్రం ఆలోచిస్తుందన్న దానిపైన ఈరోజు నీతి ఆయోగ్ సభ్యులు, ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రత్యేక సభ్యులైన వికే పాల్ దీనిపైన స్పందించడం జరిగింది. ఈ మేరకు అనేక సూచనలు తమకు అందుతున్నట్టుగా భారత్ బయోటెక్ వారి కోవాక్సిన్ ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీన్ని ఉత్పత్తి పెంచేందుకు ఇతర కంపెనీల ద్వారా, అంటే ఈ సామర్థ్యం కలిగిన ఇతర ఉత్పత్తి కేంద్రాల ద్వారా కోవాక్సిన్ని పెంచేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు ఉన్న మార్గాలపైన ఆలోచిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కోవాక్సిన్ భారత్ బయోటెక్తో పాటుగా ఐసీఎంఆర్ అలాగే వైరాలజీ ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ ముగ్గురి సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ఈ వ్యాక్సిన్ మొత్తం ఈ ఉత్పత్తి అంతా కూడా ప్రస్తుతం భారత్ బయోటెక్ వారి ఉత్పత్తి కేంద్రం నుంచే అవుతా ఉంది. అయితే వారి సామర్థ్యం ఒక నెల రోజులకు దాదాపుగా 90 లక్షలకు మించలేదు కాబట్టి దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ఈ వ్యాక్సిన్ని ఉత్పత్తిని సామర్థ్యాన్ని పెంచేందుకు కానీ ఇతర కంపెనీలకు సంబంధించి పెంచేందుకు అవకాశాలని భారత్ బయోటెక్ కూడా ఆలోచిస్తుంది. ఇప్పటికే వారి సబ్సిడరీ ఒక కంపెనీ అయిన బయోవిట్ అనే కంపెనీని పూణేలో ఉన్న ఒక కేంద్రం ద్వారా ఒక కంపెనీ ద్వారా పూణేలో ప్రస్తుతం అంతర్జాతీయ కంపెనీతో ఒకతో సంబంధం ఉండి ప్రస్తుతం తమ కంపెనీని మూసివేయడానికి సిద్ధంగా ఉన్న ఇండో ఇంటర్నోవిట్ అనే ఒక కంపెనీ వారి కర్మాగారాన్ని టేక్ ఓవర్ చేసేందుకు ఇప్పటికే బాంబే హైకోర్టు వారికి అనుమతి ఇచ్చింది. భారత్ బయోటెక్ కేవలం అక్కడ వారిని కొనే ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రొడక్షన్ని పెంచేందుకు మాత్రమే ఆ సంస్థని ఆ ఉత్పత్తి కేంద్రాన్ని వినియోగించుకుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి కూడా పొందింది. అయితే దాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవసరమయ్యే సమయం కొంత ఎక్కువగా పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో BSL-3 సామర్థ్యం కలిగి ఉండి ఇనాక్టివేటెడ్ వైరస్ రూపొందించగలిగిన ఇతర కంపెనీలు ఏవైనా సరే దీన్ని రూపొందించడానికి ముందుకు వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ అంశంపైన భారత్ బయోటెక్ అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలుసుకున్నప్పుడు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ ప్రతిపాదనని వారు స్వాగతించినట్టుగా కూడా వికే పాల్ కాసేపు క్రితం వెల్లడించడం జరిగింది. తద్వారా ఈ సామర్థ్యం కలిగి ఉన్న ఇతర కంపెనీల ద్వారా ఉత్పత్తిని పెంచితే కనుక ఖచ్చితంగా రెండింతలు మూడింతలు చేయడానికి అవకాశం ఉంటుంది, తద్వారా వ్యాక్సిన్ లభ్యత పెరుగుతుందన్నది మొదటి. అయితే ఇది మొత్తం జరగాలంటే కూడా ఉత్పత్తి ప్రారంభమై కంపెనీల అగ్రిమెంట్లు ఇతర ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని జరగడానికి కూడా ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అంతర్జాతీయంగా అవకాశం ఉన్న ఇతర కంపెనీల నుంచి కూడా వ్యాక్సిన్ అని దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి అవకాశాన్ని కూడా పరిశీలిస్తుందన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ ఇలాంటి కంపెనీలు, స్పుత్నిక్ లాంటి కంపెనీలన్నిటి కూడా తాము సంప్రదిస్తున్నాము. స్పుత్నిక్ ఇప్పటికే భారతదేశంలోని హైదరాబాద్ కంపెనీ రెడ్డి ల్యాబొరేటరీస్తో కలిపి ఉత్పత్తికి వారి ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభం కాబోతా ఉంది. మిగతా కంపెనీలు కూడా ఈ భారత్కి ఎగుమతి చేసేందుకు అని లేదా భారతదేశంలోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వారి దగ్గర ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లని భారత్కి పంపించేందుకు మాత్రం ఈ అంశాన్ని తాము 2021 3వ తృతీయార్థంలో మాత్రమే పరిశీలించగలమన్న విషయాన్ని వారు చెప్పడం ద్వారా ప్రస్తుతానికి అక్కడి నుంచి వ్యాక్సిన్లు దిగుమతి అయ్యే అంశం కొంత ఇబ్బందికరమే. అంటే
ఈ ఆరవ నెల పూర్తయితే, జూన్ తర్వాత పూర్తయితే అవి దిగుమతి కోసం భారత్కి వారి వ్యాక్సిన్లను ఎగుమతి చేసేందుకు అవకాశాన్ని పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. అయితే భారతదేశం మాత్రం దేశీయంగా అందుబాటులో ఉన్న ఈ సామర్థ్యం, వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్న ఇతర కంపెనీల ద్వారా వాటిని ఉత్పత్తి చేసే అవకాశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా ఆ కంపెనీలు కోరినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ భారతదేశంలో తమ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు, ఇక్కడ ఉన్న మౌలిక వస్తువులను, ఇక్కడ ఉత్పత్తి కర్మాగారాలను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా చెప్పడం ద్వారా ఖచ్చితంగా ఇక్కడ ఉత్పత్తిని పెంచడంతో పాటుగా దిగుమతి అవకాశాలన్నింటి కూడా తాము పరిశీలిస్తున్నాము. కొన్ని చోట్ల ఇప్పటికే దిగుమతికి సంబంధించి ఈ ఫైజర్, మోడర్నా, ఇతర కంపెనీలకు సంబంధించిన దిగుమతి అనుమతులు పూర్తిగా రాలేదు కాబట్టి దిగుమతి కావడం లేదన్న దానిపైన కూడా వికే పాల్ స్పష్టతనిచ్చారు. ఇప్పటి వరకు ఏ కంపెనీ, విదేశీ వ్యాక్సినేషన్ చేయగలిగిన కంపెనీ ఏది కూడా వారి వద్ద దరఖాస్తు పెండింగ్లో లేదు, అన్నిటి కూడా క్లియర్ చేశామన్న విషయాన్ని చెప్పారు. ఆ కంపెనీలు కావాలనుకుంటే 1 నుంచి 3 రోజుల లోపల వారి వ్యాక్సిన్లను దిగుమతి కూడా చేయవచ్చు అన్న విషయాన్ని స్పష్టం చేయడం ద్వారా భారత్లో ప్రస్తుతం ఉన్న ఈ వ్యాక్సిన్ల అందుబాటుని మరింత వేగవంతం చేసేందుకు వచ్చే నవంబర్ డిసెంబర్ కల్లా, దాదాపుగా ఈ డిసెంబర్ అంతానికల్లా వ్యాక్సిన్లని 200 కోట్లకు పైగానే మేము అందుబాటులోకి తీసుకురాగలమన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక కంపెనీలు కూడా భారత్లో ఉత్పత్తి చేసేందుకు కూడా అనుకూలతను ప్రదర్శిస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి కంపెనీలు కూడా వారి సానుకూలతను వ్యక్తం చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఒకేసారి అందుబాటులోకి వస్తాయి, కానీ 1-2 నెలల సమయం పట్టే అవకాశం ఉందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారత్ బయోటెక్ లాంటి కంపెనీ కూడా తమ ఫార్ములాని ఇతర కంపెనీల ద్వారా ఉత్పత్తి చేసేందుకు సానుకూలతను వ్యక్తం చేయడం ద్వారా, ఎందుకంటే వారి సామర్థ్యానికి మించిన ఉత్పత్తి అవసరం అవుతుంది కాబట్టి ఆ మేరకు ఇతర ఉత్పత్తి కర్మాగారాల నుంచి వ్యాక్సినేషన్ పూర్తిగా ఈ ఇనాక్టివేటెడ్ వారి ఫార్ములాని యథాతథంగా ఇనాక్టివేటెడ్ వైరస్ని BSL-3 స్టాండర్డ్స్ ప్రకారం తీసుకురావడానికి అనుకూలత ఉన్న ఇతర కంపెనీలన్నింటినీ కూడా తీసుకొచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో పాటుగా కంపెనీల వారి సానుకూలతని, వారు ఆసక్తి ఉన్న కంపెనీలన్నీ కూడా ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు గాను రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలను కూడా సంప్రదిస్తున్నట్టుగా చెప్పిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన మరికొంత సానుకూలమైన వార్త మనకు వినిపించే అవకాశం కనిపిస్తోంది. దేశీయంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ఉత్పత్తిని 2-3 చేసుకోవడంతో పాటుగా విదేశీ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవడం ద్వారా లభ్యతను పెంచే ప్రయత్నం అయితే భారత ప్రభుత్వం చేస్తుందన్న విషయం తాజాగా నీతి ఆయోగ్ సభ్యుల ద్వారా వెల్లడించడం జరిగింది. మాధవి రైట్, ప్రదీప్.